ఏంట్రా నీకు నచ్చని వాళ్ళందరినీ కొట్టేస్తావా? ఎంతమందిని కొట్టేసావేంటి? తప్పకా. ఆగరా, ఇంతకాలం ఎలా గడిచిపోయింది, ఇక నువ్వు ఈ ఊళ్ళో ఉంటాను వీలేదు, వెళ్ళిపో. ఏ వాడెందుకు ఊరదులు వెళ్ళాలి? వీడు ఈ ఊళ్ళో ఉంటే లంకరాజు బతుకుని ఇవిడే లేడ్చాడు. వాడు చిన్న ఏం చేస్తాడు? చిన్న వాడిని చితబాయిస్తాడు. చూడరా, వీడు కూడా నీలాగే తయారయ్యాడు. ఒక్క నువ్వు తప్ప బెజవాళ్ళందరూ నాలాగే ఉంటారు. నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, ఎవడో ఏదో పీకుతాడని బెదిరిపోయి వెళ్ళిపోను. నువ్వు కూడా ఎప్పుడు ఎవరి గురించి నాకేం చెప్పకే. హలో అన్నయ్య, ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ, చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి దరున్నాం, వచ్చేస్తాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా, చిరంజీవి సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ని ఎత్తుకెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సేజులు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనే కూడా వాడు, ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతాడు, కొత్త కాదు కదా. ఇదిగో బాబీ గారి మిస్సెస్ కూడా ఉన్న పొలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళని కూడా ఇరికించేసాడా? వాడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. ఇదిగో అల్లి సేవదాగా వస్తుంటారు, మీరు అర్జెంట్ గా బయలుదేరకండి. ఏ ఉద్యోగస్తుడికి నీ ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి మ్యాటర్, ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచే చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడిని పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? గేట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. నా పుస్తకాలు తేవట్లేదు. నువ్వు పారిపోతున్నప్పుడు పుస్తకాలు ఏంట్రా చూపిస్తున్నా? అమ్మో వాళ్ళే ఉంటారు, దొరికితే చంపేస్తారు, తొందరగా రండి. ఇదిగో అబ్బి. నిన్నే అబ్బి, ఇట్రా. ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా? కొద్ది చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడం మీద ఉంటారు. సర్లే బో, నువ్వు బానీరా, ఊరు తిరిగి పడవా. అబ్బి ఇట్లా మాట, నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నా కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను అతను మోసం చేస్తాడేమో, నువ్వు చూపించరా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాద. ఆడు మర్యాదస్తుందయ్యా, తెలియదు నా కొడుక. వాడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు, మా ఇల్లుడు ఏమో అడవుల్లో, నేనేమో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గారి తొక్క తీసామనుకో, వాడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే ఇది బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికి ఒకటి కనెక్షన్లు ఉంటాయి అబ్బి. నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. పర్లేదులేమో, మా బండిలో దింపేస్తావా? ఇది రచ్చ, నువ్వు ఎక్కు. చిన్న రిక్వెస్ట్ సార్. ఏందో? మేము కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుండవా? సరేపో రేయ్ దుబాని. ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్ను అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉండి చూపించమా, లేకే రేపో. అలాగే. ఏం చూస్తున్నావురా? ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందన్నయ్యా, కళ్ళు పోతాయిరా. ఏదో ఒకళ్ళు ఇంత అందాన్ని చూసిన తర్వాత పోతే ఎంత ఉంటే ఎంత. ఈ ప్రాంతం వచ్చినట్లేదు, పక్కన వచ్చినట్టు ఉంది. ఏ చంపేతారా? ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లాడా? ఇక్కడి చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడం మీద ఉంటారు. నమస్కారం సార్. నా పేరు చెప్పవళ్ళే. అల్లుడు వీడియా కిట్టుగాడు అన్న. ఎరా, మీకోసం మా జనాలు ఎదుగుతా ఉంటే మీరే ఎదురొచ్చి పరిచయం చేసుకుంటున్నారే, మళ్ళా ఏం చుమ్కీ రెడీ చేసుకొచ్చా? జుమ్కీలు చమ్కీలు ఏం లేవు సార్, మీ వాళ్ళు ఎదురితే చంపేస్తారేమని భయం, అందుకే మా బాధ మీతో చెప్పాలని జక్క గారి దగ్గరకు వచ్చాం. నమ్మొద్దలుడు, ఈడు నాకు ఇచ్చిన జరుకు చెప్తే నువ్వు చంపేస్తావని నీకు ఎంతకాలం చెప్పలా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతా ఉంటారు? మంత్రి పాసులు ఏమైనా తీసుకున్నారా? ఆ వెధవ నాకు తమ్ముడైనందువల్ల రోజుకో రచ్చ చేయటం, మేము రిక్షాలు ఎక్కడం మాకు అలవాటైపోయింది సార్. అప్పటికప్పుడు సర్దుకోలేవని ముందే సర్ది పెట్టుకుంటామండి. మీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? వాడు బతుకున్నాడో చచ్చాడో కూడా మాకు తెలియదు సార్, బతుకుంటే ఖచ్చితంగా పెళ్లికి వస్తాడు, చంపేయండి. మీ పెళ్లి విజయవాడ నుంచి వెళ్లేదాకా మేము మీతోనే ఉంటాం, మమ్మల్ని నమ్మండి సార్. మీ తమ్ముడు కూడా మీతోనే ఉంటాం, మీతోనే ఉంటామని పెద్ద బెత్తర పెట్టి పోయాడు. వీళ్ళు ఇక్కడే ఉంటారు, రూమ్ చూపించు. అల్లుడు, ఆ షిండే గాని తిట్టాడని నీ తమ్ముడిని నమ్మావు, ఆ తమ్ముడిని తిట్టాడని అన్నగారిని నమ్ముతున్నావు. వీళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చారు అల్లుడు. వాళ్ళు ఏ ప్లాన్ మీద వచ్చినా నా ప్లానింగ్ నాకుంది. ఆ ప్లానింగ్ తోనే ఏడబడి చేస్తున్నాం. నాయనా,
ఏదో రూలు పడి సావండి మా తెంగర్ నాయాలు మీ కోసం రోడ్ల మీద తిరుగుతుంటారుగా ఎడక సావమని చెబుతా రే అరే మన బాబీ గారే ఎవరో బాయ్ అనుకున్నాను అలా అనుకున్నారా ఇదేంటన్నయ్య గారు ఇలా అయిపోయారు మీ పెద్ద పిల్లడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు ఇంకెవరిని నాశనం చేద్దామని పొద్దున్నే పెళ్లి కదా సంజని పెళ్లి కూతుర్ని చేద్దామని వచ్చాం మీరేమైనా చేయగలరు ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడు తేడాగా ఉంటాడు మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు ఎవరు నేనా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానా పళ్ళు కొరక్కుండా సంజి ఎక్కడ ఉందో చెప్పండి నేను చెప్పను చిన్న ఏలేసిన పాపానికే పాపరైపోయాను ఇంకా సంజయ్ గురించి చెప్తే ఏమైపోతానో ఏంటో మీరు చెప్పారని ఎవరికి చెప్పమండి నేను చెప్పను నిజంగానండి ఒట్టు మీ మీద ఒట్టు నా మీద ఒట్ట మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి 5వ నంబర్ గదిలో ఉన్నట్టుంది నాకు తెలియదు 5 సంజయ్ ఆంటీ ఏంటమ్మా ఇది పొద్దున్న పెళ్లి పెట్టుకుని ఇంత డల్ గా ఉంటేలాగా పెళ్లి కూతురు అంటే కళకళలాడుతూ ఉండాలి ఇదిగో మా తరపు నుంచి ప్రధానం చీర కృష్ణ రే పొద్దులకల్ల వచ్చేస్తాడమ్మా పెళ్లి అదిరిపోతుంది మా కిట్టుగాడు అదరగొట్టేస్తాడు సడన్ గా ఇల్లు మార్పిడి ఏమిటే ఆ ఇంటికి వాస్తు బాగాలేదండి అందుకే మన కిట్టుకి అనవసరమైన గొడవలు ఈ ఇంటికి వాస్తు బాగుంది దాంతో వాడి లైఫ్ కూడా సెటిల్ అవుతుంది శుభమాన్ పాలు పొంగించడానికి వెళ్తుంటే బూడిది గుమ్మడికాయలా ఎదురొచ్చావు ఎవరయ్యా నువ్వు ఏమండి ఆయన ఇంటి ఓనర్ సారీ సార్ ఏదో కంగారులు అనేశాను అనేశారుగా సారీ చెప్పేశారుగా పాలు పొంగించి పాయసం పంపించండి అలాగే తప్పకుండి ఓకే అనేయటం సారీ చెప్పండి ఏమండి ఈరోజు గుర్తుందిగా శుక్రవారం అయితే ఏంటి వీడికి స్కూల్ బస్ రాదు వీడిని దింపేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే అయినా ఆఫీస్కి వెళ్ళే వాడికి చెప్తావేంటి పనులన్నీ పని పాట లేకుండా ఉన్నాడు కదా బెవర్స్ కదా వాడు చెప్పి పనులన్నీ ఊరుకోండి రాత్రి లేటుగా వచ్చి వాడు అలసిపోయి పడుకున్నాడు బాగా పని చేసి పడుకుంటే అలసిపోవడం అంటారు పని పాట లేకుండా నిద్రపోతే బలసిపోవడం అంటారు వెళ్ళి నిద్ర లేపో ఏడో న్యూసెన్స్ మాట్లాడేదో పక్కన మాడుకోవచ్చుగా చెప్పానమ్మా ఈయన వింటేగా నువ్వు పడుకోనానా ఒరే సన్నాసి బద్దకష్టపు వెధవ తొమ్మిదైందిరా లే లేరా లేచి ఇప్పుడు నేను ఏం పీకాలే ఏం పీకాలో లేచి సిన్సియర్గా ఆలోచించరా ఆలోచిస్తేనే ఉద్యోగాలు వచ్చేస్తే అందరూ ఆలోచిస్తూనే ఉంటారు ఇంకా అసలు ఉద్యోగం అంటే విలువ లేదురా నీకు అందుకే బంగారం లాంటి ఉద్యోగం వదిలేసి గాలికి తిరుగుతావాస్తానే చూడరా పక్కింటి పండుగాన్ని చూడరా నీకంటే 2 ఏళ్ళు చిన్నాడు నెలకు 40 వేలు సంపాదిస్తున్నాడు రోజు వాళ్ళ అమ్మతో ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పినప్పుడల్లా నాకెంత సంతోషంగా ఉంటుందో తెలుసా నువ్వు ఉన్నావు ఎందుకు అన్నయ్య అంటే అన్న అంటావు గానీ నీకంటే 4 ఏళ్ళు చిన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రానికి సీఎం అయ్యాడు మరి నువ్వు అయ్యావు ఎవడేదో అయిపోయాడని మనలో మనం కులిపోకూడదు ఇక్కడ ఏం రాస్తుంటుందో అదే జరుగుద్ది ఏమదినా కరెక్టేగా నువ్వెప్పుడు తప్పు చెప్పావని నువ్వు నోర్మయ్ ఒరేయ్ నువ్వైనా నా మాట మీద ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ లో పాసవరా బాబా చెప్పినట్టు రాసి పెట్టుండే పాస్ అవుతానులే అమ్మా దుర్గమ్మ నాకు ఇంట్లో మెంటల్ వచ్చేలా ఉంది వచ్చే దసరాకి మా తమ్ముడు మారి మంచి ప్రయోజకుడు అయ్యేలా చూడమ్మా మీరెమ్మారు కదా మీ పేరు చెప్తే మనల్ని కొంచెం ముందు పంపిస్తారుగా మన పేరు మనం చెప్పుకుంటే ఏం బాగుంటుంది పైగా ఐడెంటిటీ కార్డు కూడా తీసుకురాలేదు మర్చిపోయారా ఎప్పుడు ఏది అవసరమో అదే మర్చిపోతా ఒరే సునీల్ అన్నయ్య కృష్ణ ఎక్కడ రా ఆడు మీ పేరు చెప్పి లోపలిగా ఉన్న తీసుకుపోయాడు మీరేంటి ఇక్కడ ఉన్నారు పోలీసులతో మాట్లాడావా అంతా సైడ్ అయిపోయారన్న మన పని పూర్తి కాగానే వాళ్ళు ఎంటర్ అవుతారు మిమ్మల్ని పబ్లిక్ లో ఎందుకు నిలబెట్టానో తెలుసా లంకారాజు పెళ్ళాని నీ తమ్ముడు ఫోటోలు తీశాడని పబ్లిక్ మాట్లాడకూడదని కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి ఆ టాపిక్ నీ తమ్ముడు చావవ్వాలి చెయ్ నీ తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను సార్ నా తమ్ముడు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను అల్లరి చేశాడంటే నమ్ముతాను కానీ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడంటే మాత్రం నమ్మను సార్ నిన్ను నమ్మించడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదురా వాణ్ణి చంపడానికి పెట్టా నీ తమ్ముడిని పిలువు ఎక్కడ రావాడు నువ్వేనా నా పిల్లాన్ని ఫోటోలు తీసింది ఫోటోలు అడిగావా బాగా వచ్చాయా హేరా పెజవాడ మొత్తం నాతో ఫోటోలు దిగాలని అడుగుతుంటారు నువ్వేంటో నా పిల్లాన్ని ఫోటోలు తీసావు అన్న నేను కావాలని మీ ఇంటికి రాలేదన్నా పొరపాటు ఒక ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చిందన్నా
దాంతో ఇదంతా జరిగిందన్న క్షమించన్న ప్లీజ్. నిన్ను క్షమించడం అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంత పెద్ద సీన్ చేసి ఉండేవాడిని కాదురా. తెలియకొచ్చానని చెప్తున్నాడు కదండి వాడిని వదిలేయండి సార్. తెలిసి వేసినా తెలియకేసినా కత్తి తెగుద్ది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు. వదలండి సార్ ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్ వదలండి సార్.